ఏ సర్రా సర్రా సులం సుర్రంటాంది కారం, ఏ రాపారి బారి పారే. ఏంది రింకు తమ్ముడు మంచి ఉప్పు మీద ఉన్నట్టున్నావు? ఏం లేదన్నా, నేను ఇంటర్నేషనల్ క్రికెట్లకు వచ్చినప్పటి నుండి నీ క్యాప్టెన్సీలో ఆడే అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో నువ్వు కోహ్లీ అని ఆడతావు కదా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఏ వరల్డ్ కప్ దగ్గర పెట్టుకుని మీన్ రాకపోతే కథ ఎట్లా నడుతుంది? కథ మొత్తం వేరే ఉంటది తమ్ముడు. టీంలో మీ ఉన్నవని నువ్వేదో భయపడద్దు. హార్దిక్ తమ్ముడు, స్కై తమ్ముడు క్యాప్టెన్సీలు ఎట్లా అన్నావు? నా క్యాప్టెన్సీలో కూడా గట్లనే ఆడాలి. ఏహే, వాళ్ళ క్యాప్టెన్సీలనే గట్ల ఆడిందంటే హిట్ మ్యాన్ క్యాప్టెన్సీలో ఇంకెట్లా ఆడతానో నీ ఇమాజినేషన్కే వదిలేస్తానా? అది ఆట డబుల్ కావాలి తప్ప స్లో కావద్దు. ఏ సంజు బ్రో, నువ్వు కూడా నాకింత మోసం చేస్తావు అనుకోలేదు. ఏ నన్ను నేను మోసం చేసుకున్నాడు తప్ప ఇంకెవరిని మోసం చేసుడు నాకు తెలియదు. అయినా నేనేం చేసినా, ఈ సెలెక్టర్లు ఎప్పుడు మన ఇద్దరిని స్క్వాడ్లో సెలెక్ట్ చేయకపోయేటోళ్ళు. కానీ ఈ మధ్యలో నిన్ను రెగ్యులర్గా సెలెక్ట్ చేస్తాళ్ళు, నన్నేమో సెలెక్ట్ చేస్తలేరు. ఇక బయట నాకు కంపెనీ ఇవ్వడానికి నువ్వు కూడా లేవు. సౌత్ ఆఫ్రికాలో సిరీస్ డిసైడర్లో బౌలింగ్ పిచ్ మీద సెంచరీ కొట్టి గెలిపించిన, ఇక నన్ను సెలెక్ట్ చేయకపోతే నా ఫ్యాన్స్ ఊకుంటారా? నెక్స్ట్ ఈ T20లలో నేను ఆడే ఆటకి, తర్వాత IPL ఆడే ఆటకి దెబ్బకి T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో నా పేరు ఉండాలి. అదే స్క్వాడ్లో నా పేరు ఉండాలంటే ఏదో ఒక ఐడియా చెప్పరా? అదివే రవి బిష్నాయ్, కుల్దీప్ యాదవ్ ఉండగా నిన్ను స్క్వాడ్ లో వీళ్ళు సెలెక్ట్ చేసేటట్టు లేరు. కానీ నువ్వు నీ IPL పర్ఫార్మెన్స్ తోనే రావాలి ఇక టీంలకి. ఇక IPL లో నువ్వు నా టీమ్ లోనే ఉన్నావు కాబట్టి మంచిగా వికెట్లు పడే టైంలో నీకు బౌలింగ్ ఇస్తా. దన్నదన్న వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకో, అప్పుడు నిన్ను ఎట్లా సెలెక్ట్ చేయరో చూస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజు బ్రో. ఏందివే ఇబ్రాహిము, 3 మ్యాచ్ల సిరీస్ ఆడడానికి 19 మందిని పట్టుకుని వస్తారావా? అంత పెద్ద స్క్వాడ్ ఎందుకువే? చిన్న పావునైనా పెద్ద కట్టెతోని కొట్టాలని పెద్దోళ్ళు చెప్పిల్లు. కసొంటిది మీరు పెద్ద పైతాన్ లాంటోళ్ళు. ఇక మీతోని గెలవాలంటే ఇంకెంత పెద్ద స్క్వాడ్ తెచ్చుకోవాలో మీరే ఆలోచించుకోవాలి. స్క్వాడ్లు ఎంత మంది ఉన్నా ఆడేది 11 మందేవే. అసలే ఇంకొంచెం ఫ్రస్ట్రేషన్లు ఉన్నా, నా కోపం మొత్తం మీ మీద చూపిస్తే ఏమనుకోకు. మిమ్మల్ని చూసి భయపడడానికి మేము చిన్న టీం అనుకుంటాల్లా. వన్డే వరల్డ్ కప్ లో మీ దేశంలోనే ఎట్లా అన్నామో అప్పుడే మర్చిపోయిల్లా. ఆఫ్ఘనిస్తాన్ తో ఆట అంటే అంత ఈజీ కాదు. మా టీమ్ లో సగం మంది ఇక్కడ IPL ఆడేటోళ్ళే. ఎస్, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి తమ్ముడు, అప్పుడే నాకు ఓడిస్తే కిక్ అత్తది. ఎంతైనా రోహిత్ అన్న, ఈ T20 సిరీస్ మీ ఇద్దరు ఆడాలని దేవుడే ఫిక్స్ చేసిండు, అందుకే హార్దిక్ స్కై ఇంజురీ నుండి రికవర్ కాలేదు. మీ ఇద్దరు టీంలకు వచ్చిల్లు. ఒకవేళ వాళ్ళిద్దరు ఫుల్ గా ఫిట్ ఉన్నా గానీ నీ ప్లేస్ లో వచ్చేటోళ్ళం. 15 సంవత్సరాల నుండి క్రికెట్ ఆడతాం. మా అంతటా మేము రెస్ట్ అడిగి తీసుకుంటాం తప్ప ఇంజురీతో బయట ఎప్పుడు కూసాం. అట్లుంటది మన ఫిట్నెస్ తోని. చేతికి కుట్లు పడ్డాక కూడా బ్యాటింగ్ కచ్చి సెంచరీ కొట్టినోడ్ని. తుమ్ముతే తగ్గితే ఇంజురీలు అయ్యే డెలికేట్ బాడీలు కావు ఇవి. ఏమంటావు రింకుతమ్ముడు? ఎగ్జాక్ట్లీ అన్న, అందుకే నా ఇన్స్పిరేషన్ కూడా మీరే. సౌత్ ఆఫ్రికాలో వన్డే సిరీస్ గెలిపించిన, ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నా, కానీ నన్నెందుకు స్క్వాడ్ లో సెలెక్ట్ చేయలేదో అర్థమైతలేదు. IPL లో మళ్ళీ ఆరెంజ్ క్యాప్ గెలవాల్సిన టైం వచ్చింది. ఏ నీకు రెస్ట్ ఇచ్చేది తమ్ముడు, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు లేకుంటే చెప్పు, అన్ని ఫార్మాట్లలో మెయిన్ ప్లేయర్వి. ఏకిదంతా ఓకే, గానీ పోయినసారి స్కై అన్న ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఒక్క మ్యాచ్ లో కూడా ఛాన్స్ ఇయ్యలే. నిల్చున్న కాడికెళ్లే సిక్స్లు చంపుతా, అవసరమైతే 1-2 ఓవర్లు బౌలింగ్ కూడా ఎత్తా. నువ్వన్న ప్లేయింగ్ లెవెల్ లకు తీసుకో రోహిత్ అన్న. టెన్షన్ పడక తమ్ముడు, నేనున్నా కదా. మనం ఈ సిరీస్ ఎట్లా ఆడాలంటే T20 వరల్డ్ కప్ కి ముందు ట్రైలర్ లాగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకైతే స్క్వాడ్ లో KL రావు కూడా ఉంటే బాగుండి అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. యాక్చువల్ గా కంటెంట్ ఏం లేకపోవడం వల్ల వీడియోస్ ఎక్కువ చేయలేదు, బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా రేపు లేకుంటే ఎల్లుండి వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.